హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా వాలంటీర్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని రోజుల పాటు అయితే బయోమెట్రిక్ అయితే మినహాయింపు అయితే ఇవ్వబోతున్నారు అటెండెన్స్కి సంబంధించి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం. ఇది చూసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయోమెట్రిక్ హాజరు మినహాయింపు ఇస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత పద్ధతిలోనే హాజరు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. ఇది కరోనా వైరస్ కారణంగా ఈ అటెండెన్స్ అనేది బయోమెట్రిక్ విధానాన్ని కొన్ని రోజులు అయితే వీళ్ళు మినహాయింపు అయితే ఇవ్వబోతున్నారు. పూర్తిగా అయితే రద్దు అయితే చేయలేదు, కేవలం కొన్ని రోజులు మాత్రమే దీన్ని అయితే మినహాయింపు అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, సాక్షి పేపర్లో. దాన్ని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు బయోమెట్రిక్ మినహాయింపు. కరోనా వైరస్పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొద్ది రోజుల పాటు బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులంతా రిజిస్టర్ సంతకాలు చేసి యథావిధిగా విధులు చేపట్టాలని ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వైరస్ కారణంగా అయితే కొన్ని రోజులైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు నుంచి అయితే మినహాయింపు అయితే ఇస్తున్నారు. వీళ్ళు పాత పద్ధతిలోనే వీళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లు అయితే సైన్ చేసి వీళ్ళ విధుల్లో అయితే నిర్వర్తించాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.